పెద్దల రామకృష్ణారెడ్డి, మళ్ళీ చెప్తున్నా, యువర్ పార్టీ ఈజ్ లైక్ క్యాన్సర్ టు ఆంధ్రప్రదేశ్, విచ్ ఈజ్ గోయింగ్ టు బి క్యూర్డ్ ఆన్ 4th of June. కాబట్టి మీరు ఎప్పుడైనా కాగితాలు ఇచ్చేటప్పుడు లేదా తెలుగుదేశం పార్టీలో వ్యవస్థ ఎలా ఉంటుందో మీకు తెలియదు. మీరు ఆరుగురు పెట్టారు సంతకం తప్పు, నేను అన్నాం, మేము ఒకడమే పెడతాం. కానీ ఇటువంటి కాగితాలు బయటికి వెళ్ళాలంటే దీనికి ఎంత ఎక్సర్సైజ్ జరుగుద్ది? రూల్ పొజిషన్ చూసుకుంటాం, డిస్కస్ చేస్తాం లీగల్ టీమ్తో, అప్పుడు కాగితం ఇస్తాం. అంతేకాని మీలాగా ఏదో కాగితం ఇచ్చి అలా చేసే పద్ధతి తెలుగుదేశం పార్టీలో ఉండదు. ఇక నుంచి అయినా సరే మీరు ఈ పార్టీ మీద ఏదన్నా కామెంట్ చేయాలన్నా, ఈ పార్టీలో జరిగిన అంశాల మీద మీరు తప్పట్టాలన్నా కూడా 1-2 సార్లు చెక్ చేసుకోమని చెప్పి నేను మనవి చేస్తూ, మీరు హైకోర్టుకు కాదు, సుప్రీంకోర్టుకు కాదు, ప్రజాకోర్టులో ఎలాగ మీరు ఓడిపోయారు అక్కడ కూడా ఓడిపోతారు. కాబట్టి ఓటమి అనేది ఇక మీకు భవిష్యత్తు, ఆ భవిష్యత్తు గుర్తులు పెట్టుకుని ఇప్పటికైనా కనీసం ఈ వారం రోజులైనా సక్రమం ఉండాలని చెప్పి మా మిత్రులకు సలహా ఇస్తూ, తెలుగుదేశం పార్టీ అనేది చాలా స్పష్టంగా చట్ట ప్రకారం వెళ్తుందనే విషయం మాకు ఆ నమ్మకం మాకుంది. కాబట్టి మేము ఇచ్చే కాగితాల మీద కూడా మాకు ఆ విధానం ఎప్పుడు చూసే మేము చేసుకుంటాం. అంటే మేము మీ ఉడత ఊపులకి ఏం భయపడే పరిస్థితి లేదు, మీ చేయగలిగింది చేతనేది చేసుకోమని చెప్పి వాళ్ళకి చెబుతూ, దయచేసి తెలుగుదేశం మీద మట్టికి మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మరి నష్టం మీకే తప్ప మాకు తెలియదనే విషయాన్ని నేను పార్టీ తరఫున తెలియజేస్తూ, ఇటువంటి పిచ్చి రాతలు పిచ్చి వ్యాఖ్యలు భవిష్యత్తులో మానేయాలని చెప్పి కోరుకుంటున్నాను.